ఎన్నో వేల కథలు ఉన్నాయి. ఇట్లాంటి డైరెక్టర్లు వస్తే ఇట్లాంటి కథలు మన దగ్గర దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ సినిమాలో ఒక పార్ట్ గా పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బయట చిన్న సినిమా పెద్ద సినిమా, లో బడ్జెట్ సినిమా హై బడ్జెట్ సినిమా అని మస్తు ముచ్చట్లు నడుస్తుంటాయి. కానీ కాంటెంట్ ఉన్న సినిమానా కాదా, మంచి సినిమానా కాదా, ఆడియన్స్ కి నచ్చిందా లేదా అదొక్కటే మ్యాటర్ అవుతుందా అని మీరు ప్రూవ్ చేసిండ్రు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ డబ్బులు పెట్టుకొని థియేటర్ నింపి సినిమా చూడడానికి వస్తారనేది మాకు ఒక పెద్ద కళ, అది నెరవేర్చిండ్రు. ఐ మీన్ ఐమ్ షివరింగ్ విత్ ఓవర్వెల్మింగ్. ఈ కళ నిజం చేసిండ్రు. ఐ ఫీల్ సో ప్రౌడ్, సో హ్యాపీ. మట్టి కథ లాంటి సినిమాలు ఇంకా మస్తు రావాలి, ఇట్లాంటి డైరెక్టర్లు మస్తు మంది. ఆఫ్టర్ వాచింగ్ దిస్ బయటకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై కోతి ఊత పటేల, నా పొలం నాకు ఇచ్చే. ఐ వాంట్ యు టు టాక్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ టు యూ యాక్చువల్లీ. సో ఇట్స్ అ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ డే ఇంత రెస్పాన్స్ వస్తుందని. ఐమ్ కీప్ ఆన్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ద మార్నింగ్ యాక్చువల్లీ. సో మై ఫోన్ ఇస్ ఫ్లడెడ్ విత్ లాట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ మెసేజెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యూ. నేను చూసింది ప్రీమియర్ షోలో మా ఫ్రెండ్స్ వచ్చిండే, వాళ్ళు ఇది కొంతమంది థర్డ్ టైం చూస్తున్నారు, బట్ సేమ్ అవుతున్నారు, సేమ్ ఏడవడం, సేమ్ నడుస్తున్నారు. అండ్ అమేజింగ్ టు సీ దిస్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో ద రివ్యూస్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ అండ్ వీఆర్ రీడింగ్ ఇట్, ఇట్స్ అమేజింగ్ రివ్యూస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్, మీడియా సపోర్ట్ అండ్ ఎవ్రీవన్. ఐ వాంట్ థ్యాంక్. దిస్ వాజ్ ద రియాక్షన్. ఈ రోజు ఇంకో షోలో ఇదే రియాక్షన్, ప్రీమియర్ షోస్ లో ఇదే రియాక్షన్. పీపుల్ వర్ బ్రేకింగ్ అవుట్ విత్ ద టియర్స్. చాలు, ఇది చాలు, నాకు ఇంకేమొద్దు అని అనిపిస్తుంది బా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఏమనిపిస్తుంది, వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మూవీ? చాలా బాగుంది సార్ సినిమా నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తొచ్చాయి. అండ్ ఇంతకు ముందు జరిగిన పొలంకి సంబంధించినవి ఇంతకు ముందు ఓల్డ్ జనరేషన్ లో ఇలాగే జరుగుతుండేవి. దాన్ని ఇప్పుడు మీరు సినిమా రూపంలో తీసి చూపెట్టారు. మీ యాక్టింగ్ అయితే సూపర్ సార్, అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ కానీ చాలా బాగుంది, నా హార్ట్ ని టచ్ చేస్తుంది. లాస్ట్ లో ఉన్న సాంగ్ అయితే ఎక్సలెంట్. ఎంత మందికి ఇదే ఫీలింగ్ వచ్చింది లాస్ట్ లో? ఒకసారి సినిమా చూసిన వాళ్ళ నుంచి వాళ్ళకి రివ్యూ తెలిస్తేనే దే యాక్చువల్లీ నో నిజంగా సినిమాలో ఏముంది అనేది ఇది చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా చిన్నప్పుడు మా డాడీ ఒక 6 ఎకరాలు అమ్మేస్తే మధ్యదారు ఉండే, చనిపోతే అట్లా మధ్యదారు అంతా మీ వెళ్ళం కాసి ఈ టైంలో అయితే సెటిల్ అయినా కానీ అప్పట్లో మా డాడీ 60,000 ఎకరం చెప్పాడు. మా సాఫర్ వచ్చేసి వరంగల్ వంగపాడు దగ్గర సిద్ధపురం విలేజ్ ఉంటుంది. 6 ఎకరాలు మాకు ఇదే అనిపోతుంది. ఆ కాలంలో 2002 అనుకుంటా ఎకరానికి 60,000 చెప్పిన అమ్మి 3 ఎకరాలు అమ్మి కట్టేసింది. ఇప్పుడు ఇప్పుడు 34 లక్షలు అంటే ముసలమ్మ చేసి ఉంచినా మీ బాబా మట్టిలో, మా బాబా కూడా అట్లా చేసి ఇంత బాగా ఫీలింగ్ లేకుండా అసలు 3 నాసార్లు దుఃఖంగా వచ్చింది. పొలాల మీద, భూముల మీద, మట్టి మీద ప్రేమను పెంచుకొని ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కళ్ళకి మా సినిమా అంకితం. నేను ఇందులో నర్సయ్య పీటీ సార్ క్యారెక్టర్ చేశాను. పిచ్చి కొట్టడు కొట్టి సెకండ్ టైం ఐఎమ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ప్రివ్యూ షో చూశాను అండ్ ఆడియన్స్ మధ్యలో ఇప్పుడు చూస్తున్నాను. అండ్ సేమ్ వండర్ఫుల్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ లో ఎంతగా నవ్వించాడో క్లైమాక్స్ లో అంత ఏడ్పించాడు. అండ్ ఆ నవ్వించడం కూడా కామెడీ అనేది అది ఎంత నాచురల్ ఫ్లో లో ఉందంటే మనం రియల్ లైఫ్ లో ఊర్లలో విలేజెస్ లో జరిగే ఆ రియల్ ఫ్లో కనబడుతుంది. కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. హోప్ ఈ ఫిల్మ్ ఇంకా చాలా మంది ఇలాగే వచ్చి చూస్తారని థియేటర్స్ లో. అండ్ ఈ సినిమా మంచి ఇంకా రోజు రోజుకి ఆడియన్స్ పెరిగి పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ అజయ్ అండ్ కంగ్రాచులేట్ చాలా నాచురల్ గా పర్ఫామ్ చేసి సినిమాని ఒక రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చారు. ఒక మంచి సినిమా తీసిరు రాబాయ్ అనిపించిన వాళ్ళందరూ.